పడకుండా వచ్చిన మ్యాటర్ తేల్చారా? సరే నువ్వు గట్టిగా పట్టుకో, నేను ఎక్కేస్తాను. పైకెక్కుతున్నాను పట్టుకో అంటే నన్ను మోసుకెళ్తావు అనుకున్నాను రా. అప్పుడు సంజయ్ బెడ్రూమ్ లోకి వెళ్ళాం, సరాసరి హాస్పిటల్ బెడ్ మీదకి వెళ్తాం. ఎవరైనా అమ్మా అని అరుస్తారు గానీ పిన్ని ఏంట్రా? నన్ను చిన్నప్పటి నుంచి మా పిన్ని పెంచిందిలారా, అందుకే వచ్చిన పని చూడరా. సరిగ్గా పట్టుకో మరి, జాగ్రత్తగా చూడు. బెండకాయ మీద బుల్డోజర్ ఎక్కినట్టు ఉంది చూడు. సారీ రా. అజ్జి బాబోయ్, 70 కిలోలు బరువు పోయిన కన్న మేనేజర్ బెదన్ అనుకున్నావా? చిత్ర చిత్ర అయిపోయింది. ఏడోకరా, మా పెళ్ళైతే నీకు మంచి గిఫ్ట్ కొనిస్తాగా. ఏంటి జైపూరి అండ, ముందు నీ సేఫ్టీ చూసుకో. నాకేంట్రా, కింద నువ్వున్నావు, మధ్యలో నేనున్నాను, పైన ఇదేంటి చేతులు ఎర్రగా ఉన్నాయి, మటర్ ఏమైనా చేసి వచ్చావా? మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని చేతులు రెడ్ రాసుకొచ్చారు. వదులు మైదానం పట్టుకుంది వదలడానికి కాదమ్మా, మరి కాపురం చేస్తానుగా. నువ్వు దొరి మైదానం ప్లీజ్ వదిలేవా? ఆశ దోశ అప్పడం నా వడ వదులుతావా? లేదా వాడా? లేదు అప్పడం లేదు, నువ్వు ఎలా పైకి వస్తావు నేను చూస్తాను. హా వత్రా రే, రే వచ్చాను రే. నువ్వేం ఎవరికే జీవితంలో నువ్వు పైకి ఇష్టం లేదని సింబాలిక్గా చెబుతున్నాడు, అందుకే నువ్వు పైకి రా. వచ్చినప్పుడు జీవంతోనే ఉన్న తగ్గించావా? ఈడు జీవంతం బాబాయ్, మైదానం నన్ను వదిలేకు, పైకి లాగు. ఏంట్రా ఉన్నట్టు డైలాగ్ మార్చావు, నీ పెళ్ళి చావుకొచ్చి ఉందిరా బాబాయ్, నన్ను పైకి లాగు ప్లీజ్. నాకు సీటు దొరికాయిందిరా, నువ్వు బెర్త కన్ఫర్మ్ చేసుకో. అది సీటు కాదురా, నా కాళ్ళురా. నేను దీప్ తిరుమలాయ్. గేమ్ చాలా బాగుంది, నన్ను జాయిన్ చేసుకుంటారా? సారీ ప్లేస్ లేదు ఇక్కడ. ఏంటి మళ్ళీ కిడ్నాప్? అవును, మన అమ్మాయిని కిడ్నాప్ చేశారు, ఎక్కడ పెట్టారు? దుబాలా మేహం. మీ బిజినెస్ బాగుందా? టెన్షన్ లేని బిజినెస్? వచ్చి అప్ప అవుతుంది ఇక్కడ. అలాగా ఆల్రెడీ ఒక టెన్షన్ తో చేస్తుంటే మరొక టెన్షన్ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరాడు? నేను వచ్చి చెప్తాను. కిర్లోస్కర్ ఎలా ఉన్నావు? ఎలాడుతున్నాను, ఇక్కడికి వచ్చావేంటి? మొన్న అక్కడ దోచుకున్నది ఇక్కడ దాచుకుందామని వచ్చాను. ఏంటి? లేకపోతే మా అలాంటి వాళ్ళు ఎందుకు వస్తారా? ఇంటిని కూడా చూపు చూద్దామని. మాట్లాడుతున్నాడు ఎవరతను? ఇట్లాంటి పేరు కూడా పెట్టుకుంటారా? ఏ ఎందుకు పెట్టుకోరా? అంటి మీద లుంగి కట్టుకున్నాడు, గడపి కూడా వెరైటీగా ఉంది. అడితే లుంగి, ఇప్పితే దోచుకున్నంత దాచుకునే సంచ. అంటే వాడు పెద్ద దొంగ. అందుకే అర్జెంట్ గా బైక్ లాగా వాడిని పట్టుకుందాం. నేను ఎక్కడ పట్టుకున్నాను? నువ్వే నన్ను పట్టుకున్నావు. మీ ఇద్దరు ఏదో తొందరగా డిసైడ్ అవ్వడా? నాకు ఆగలేస్తుందా? అసలు వాడు ఆనందంగా మొత్తం తినేస్తాడు. ఏంటి బాసు, మీకు ఏమేం కావాలదా? నన్ను సాగతిస్తున్నారు, నీదయ్యిందా? ఎక్కడ బాసు, ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులు వచ్చిన తర్వాత క్యాష్ ఎవడు ఇంట్లో పెట్టుకోవట్లేదు. పోనీ ఏదన్నా ఒక పట్టు చీర నొక్కేద్దాం అంటే లుంగీలు లంగోటాలు తప్ప ఇంకేం కనపట్టలేదు. ఇది ఇల్లో హనుమాన్ వ్యాయామశాల, ఎక్కడ చూసినా వెయిట్ లిఫ్టింగ్ తప్ప మనం లిఫ్ట్ చేయడానికి ఒకటే దొరకలేదు. కనీసం పోపెట్లో కూడా ఏం దొరకలేదు. ఈ ఇంట్లో ఆడాలి ఎవరు? ఏ ఎవరికి పెళ్ళి అవ్వలేదా? నువ్వే పెట్టలేవు, మా పాటలు ఎఫెక్ట్ అయిపోతాయి. అయితే వితౌట్ ఎఫెక్ట్ చెబుతున్నాను, తెలుగు భాషలో నాకు నచ్చినది ఒకే ఒక్క పదం, పెళ్లి పెళ్లి పెళ్లి. ఆ బతుకు 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 ఒక బతుకేనా? వైఫ్ లైన్ లైఫ్ ఉప్పు లేని పప్పు లాంటి. ఏంటమ్మా ఆడవాళ్ళ గురించి రీసెర్చ్ చేసిన వాళ్ళు మాట్లాడుతున్నావు? ముందు ఎద్దులాగున్నాడు, ఇద్దరు మనుషులు పైకి లాగలేకపోతున్నాడు. ఇంటి మీ కిడ్నాపింగ్ ట్రూప్ లో ఎందుకు జాయిన్ చేసుకున్నారు? నేను వీళ్ళ ట్రూప్ లో వాడిని కాదు, ఈ ఇంటికి ఓనర్ లాంటి వాడిని. మరి ఏమైనా దొడిదారిని ఎందుకు పైకి లాగుతున్నావు? నేను లాగట్లేదు, పైకి వచ్చే వాళ్ళని అడ్డుకుంటున్నాను. నువ్వు కూడా వచ్చేయి. ఇంట్లో ఉన్న పెద్ద మనిషిని నిద్ర లేపోయినా, ఆయన వచ్చి మీకు చేయేస్తాడు. వస్తాను ఫ్రెండ్స్, లేపొచ్చాడు రా. బాయ్ ఫ్రెండ్, మళ్ళీ కలుస్తా. నువ్వు వెళ్ళరా బాబా, నువ్వు ఎప్పుడు కలిసిన టెన్షన్ తో సత్రం అదవా. నాకేదో దారిపోయినట్టుందిరా బాబు. పెళ్లి పెట్టక లేనడు, నీకేం జరిగింది ఏంట? మా పరిస్థితి బాగా దారుణం. పాపదేనంటావా? రేపు పొద్దున్న రీస్టార్స్ లో కనుకో చెప్తానులే. మరి లేకపోతే ఏంటి, ఇంట్లో మనిషి అడిగినట్టు అడుగుతున్నావు. సరే గానీ ఫస్ట్ నేను దూకుతాను, నేను దూకిన చుట్టే దూకు, లేకపోతే ఏ డ్రైనేజ్ లో పడతావు తర్వాత గుర్తుపడడం కష్టం. ముందు దూకుతావు. నీ అబ్బ చూసుకుని దూకొచ్చుగా. నువ్వే కదా, నువ్వు దూకించాడు దూకమన్న. పోని సైడ్ అయినా తీసుకొచ్చుగా. సైడ్ తీసుకుని పార్క్ చేసి టోకెన్ తీసుకోవడం మనం సినిమాకి రాలేదురా, కిడ్నాప్ చేస్తానికి వచ్చాం. పదహ బాగా గట్టిగా తెలిందా? ఇంటికి చూసుకొచ్చు రా. పదహ ఇటు ఎందుకు వెనకాల నుంచి వెళ్దాం? రే ఇటువంటి వాళ్ళకి దొంగలు వెనక నుంచి వస్తారని కరెంట్ తీగలు పెట్టుంటారా?
అందుకు మనం స్ట్రైట్ గా మెయిన్ డోర్ నుంచి వెళ్ళిపోదాం. నువ్వు నోర్మల్స్ ఫాలో అయిపో. ఈ పని రెండేళ్ళు చేస్తున్నావు. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈ వార్నింగ్ కూడా రెండేళ్ళు చేస్తున్నావు. ఏం జరిగినా చూస్తూ పడి ఉండమన్నాడు కదా, చూద్దాం. రారే ఉండే ఎవరో కనబడరేంటి. వీళ్ళిద్దరిని చూడలేదండి, వీళ్ళిద్దరు ఫీలింగ్ అది కాదురా. ఏది కాదు, పామ కనబడగానే ఇలా లొట్లేస్తే చాలు. బామని చుట్టి ఎవరికైనా లొట్లే. నువ్వు అలా వెయ్యి, అక్కడ ఎస్పీ మన తిత్తి తీస్తాడు. ఆ అవకాశమైన దొరకడం కష్టం. ఎందుకో, ఈ లోపు మనం దొరికితే మన తిత్తి ఇక్కడ తెస్తారు. బాబాయ్ నీ పైకెళ్తాను, నువ్వు కిందకి మరెళ్ళు. ఇదేంటి లొట్టల సౌండ్ ఇట్ నుంచి వస్తుంది? పామ కానీ ఇక్కడ ఉందంటావా? డైనింగ్ టేబుల్ ఇలా కూడా వాడచ్చా? ఈ రోజుల్లో వంటల పని హ్యాపీగా ఉందిలే. ఈ నడితే మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తారు కదా. ఎస్ ఎవరో తలుసుకుంటున్నట్టున్నారు. థ్యాంక్ యూ, వెల్కమ్. వీడెవడో ఇంటికి కొత్త వాళ్ళ ఉన్నాడు, నేను బంధువునని ఫీల్ అవుతున్నాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పర్లేదులేండి, మీరు ఇంట్లో వంటోడా? కాదు, దొంగోండి. ముందు నువ్వు ఆ గుడ్డు మింగు, తర్వాత నేను చెప్పింది దిగ మింగు. ఓకే, ఐఎమ్ థీఫ్ తిరుమల. ఐఎమ్ థీఫ్ సింగమలే. యా, మీరు అన్నందంగా అన్నందంగా పప్పుదంగా పలావుదంగా అని సెపరేట్ కేటగిరీలు ఉండవు. ఆకలేసింది నాకేసాను, కావాలంటే నువ్వు కూడా నాకు. నేను నాకు కూడా రాలేదా? నేను మాత్రం నాకు కూడా వచ్చానండి. కష్టపడిన చోటే కడుపు నింపుకోవాలి. కడుపు నింపుకో, కానీ తెచ్చుకో. అది నా పాలసీ. అదేం పాలసీ? పనికి ఆహార పథకం పాలసీ. ఏంటి వెతుకుతున్నావు, నువ్వు కూడా దొంగవా? నేను దొంగను కాదు, కిడ్నాపర్. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేద్దామని వచ్చాం ఇక్కడికి. కిడ్నాప్ చేస్తే చేయగానే క్యాష్ అడగ, ప్రాపర్టీ అడుగు. యా, ఉన్న క్యాష్ అంతా నేను నొక్కేస్తే నీకు కూడా కాళ్ళ దగ్గరే ఉంటాయి. గీక్కోవాలి. ఏంట కంగారు, పోలీసులు ఫోన్ చేసిన ఫీల్ అవుతాడంటే చూద్దారా? ధైర్యం ఎక్కువ వీడికి. హలో, దిస్ ఫోన్ ఈస్ టెంపరీలీ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫర్ 2 గంటలు చాలా. సరిపోద్ది, 2 అవర్స్ తర్వాత డైల్ చేయండి. అమ్మ దొంగ? అమ్మే కాదు, నాన్న కూడా దొంగ. ఫాలో మీ. వీడే బతుకున్న శవలాగున్నా. ఇన్ని ఫోటో తిట్టి ఎక్స్రే తీయక్కలేదు. దొంగ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. నువ్వు పెట్టింది కత్తి. ఏ పిస్టల్ అయితే నీ చేతులు ఎత్తుతావా? ఎత్తు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. నేను చెప్పనా? దొంగను ఎంత ఆప్యాయంగా పిలిచావు. What's the matter? ఇతను నా పార్ట్నర్. ఓహ్, అయితే మీరిద్దరు కిడ్నాప్ బ్రదర్స్ అన్నమాట. యా, ఎలా సెపరేట్ మదర్స్ అండ్ ఫాదర్స్? ఎనీవే, ఐ యామ్ థీఫ్ తిరుమలాయ్. ఓ, నైస్ మీటింగ్ యు. ఐ యామ్ కేకే, కిడ్నాపర్ కిర్లోస్కర్. యా, పేరు చాలా బాగుంది, జేమ్స్ బాండ్ ఇంగ్లీష్ పిక్చర్ లాగా. ఎంతకీ మీరు ఎవరిని కిడ్నాప్ చేయాలి? నాగుపామున వానపామున? పాములు అనకొండలు బెల్లంకొండలు మాకెందుకయ్యా? నాగుపాము అంటే పెద్దమ్మాయి, వానపాము అంటే చిన్నమ్మాయి. బాబోయ్, నువ్వు ఇంట్లో దొంగతనానికి వచ్చి బయోడేటాలు అంతా నీకెళ్ళి తెలుసా? వితౌట్ బయోడేటా ఐ వోంట్ కంఫర్ట్. ఎక్స్క్యూజ్ మీ, మాకు వానపామే చాలు, వెళ్దామా? ఫాలో మీ. ఇదే రూమ్. ఓహో, కత్తి. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. ఏంటి ఇంతలేటు? మేము వస్తానందా డిన్నర్ కాదు, కిడ్నాప్. సరే సరే పదండి. ఇదేంటి కిడ్నాప్ చేస్తే కేకలేలు కానీ ఎక్కడ చేస్తుందండి అమ్మ? ఆవిడ అంతే, కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ. సరే పదండి, లగేజ్ ఇదిగో. అయ్ బాబాయ్, కొత్త కాపురానికి వస్తున్నట్టు ఇంత లగేజా? అన్ని సర్దేసుకున్నాను, మళ్ళీ ఇక్కడికి రాను కదా. మరి షేవింగ్ కిట్ మొఖం నున్నగా ఉంది కదా అని షేవింగ్ చేసుకున్నాను అనుకున్నాను. ఎంత గొడవలో మీరు నడవడా? ఏం తొందరే, నీకు ఎలుతురు వస్తే నాకు నిద్ర వచ్చేస్తుంది, అందరం బుక్ అయిపోతాం. అయ్ బాబాయ్, పదండి పదండి. నువ్వేం తెలుసు.